వచ్చే వారంలో తన పుట్టినరోజు ఉంది. నాకు మాత్రం అది పెద్ద పండగ రోజు. అది ఒక్కరోజు కాదు, వారం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాం. నిజానికి చాలా పెద్ద ఇల్లు అండి ఇది, డబ్బు అవసరమని అమ్మేశారు. ఇది పూల్ బార్, సెల్లార్ స్విమ్మింగ్ పూల్, సీసీ కెమెరాస్ చూడు. పంచేస్తున్నాయా? పంచేయట్లేదు. ఎందుకు? కేబుల్స్ ప్రాబ్లం ఉందట. సో బ్యూటిఫుల్. ఐ నో. వినా చిచి, సిగరెట్ పీకులు ఇంట్లోనే పడేశాడు. ఎవడు చీప్ ఫెలు, వాడి పీకు పిసికేయాలి. తీసేవా ప్లీజ్. ష్యూర్ బేబీ. చెప్పరా రే కార్తిక్, నీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా, పెళ్లి చేసుకున్నావేంటి? అదేం కాదురా, నీకు సన్డాన్స్ కంపెనీ నుంచి ఒక సూపర్ ఆఫర్ వచ్చింది. 100% ఇంక్రిమెంట్ తోటి. అంటే ఇప్పటి శాలరీకి డబుల్. ఆఫర్ బాగుంది, కన్నా కొద్దురా. ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నా చెయ్యి. టైం ఉంటే నా ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తా. అంతేగాని శాలరీ కోసం, ప్రిస్టేజ్ కోసం నా సంతోషాన్ని అమ్ముకోలేనురా. ఐఎమ్ నాట్ ఎ మెషిన్. ఎనీవే థ్యాంక్స్ బడి. ఓకే రా, కూల్ డిసిషన్. థ్యాంక్ యూ, బై. Oh, what? Friend to bani cheppa boy. I love you so much. I love you, Rabuji. Birthday one full week cheyal kuni week anta kotta kotta romantic games plan chesam. Deeni peru GoPro. Idi mana memories anni record chestundi mottam room anta. Endukadi? Endukante suppose Karthik Sravani kodesukunaru. Mood upset ayindi. So appude em chestam? ఈ వీడియోని రివైండ్ చేసుకుని ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. చీర్ అప్. యు గాట్ ఇట్? బట్ కార్తి, ఆ టైంలో నో రికార్డింగ్. శ్రావణి, ప్రాబ్లం ఏంటి? బెడ్షీట్ ఉంటుందిగా. కెమెరాకా? షట్ అప్. మన ఇద్దరికి Oh.
ఏం లేదురా, బయట ఎక్కడైనా విన సౌండ్ ఏమో. పడుకో, భయపడుకో. అవును కార్తిక్, ఇవాళ మన షెడ్యూల్లో ప్లాన్ ఏంటి? నువ్వు మాట ఆడకూడదు, దేనికి కూడా నువ్వు అనకూడదు. అవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓ, ఏ మాట ఆడకూడదు? ఆహా, నాతో చెప్పిద్దామనా? నీకు తెలుసే, నువ్వు కిలాడిరా. యా, నీ పేరు శ్రావణి. అవును, నీకు పిచ్చి. పొరపాటు, పిచ్చిన్నారా నువ్వంటే. అందుకే కదా నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తున్నావు. ఎవరు చెప్పారు? నేనే కదా. ఎస్, అది నాకు తెలుసు, నువ్వు ప్లాన్ చేసావు. యా, ఐ నో ఇట్. అదిగో అనేసావు, ఓడిపోయావు. నో నో, నేను ఓడిపోలేదు. ఇందాకన్నా నో కాదు, ఇప్పుడు నో నో అన్నావు, దానికి ఓడిపోయావు. ఓడిపోయావు నువ్వు. అవును, ఓడినందుకు ఏదో పనిష్మెంట్ ఉంది కదా? యా, ఉంది. ఇవాళంతా నువ్వు నన్ను వెనక నుండి హక్ చేసుకోవాలి, అది పనిష్మెంట్. ఇది పనిష్మెంట్ కాదు, నాకు ఇష్టమైన పని. ఓయ్, ఏమైంది? నాకు ఇలా నచ్చలేదు కార్తిక్. ఓ, పని చేస్తా, షర్ట్ తీసేస్తా. నువ్వు కాదు, ఆ కెమెరా ఎవరో చూస్తున్నట్టుంది. ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. బంగారు, నీకోసం నా ప్రాణమే ఇస్తారా? ఆ తొక్కలో కెమెరా ఎంత? చీర్స్. షట్ డౌన్. ఓకే, ఏది? ఓయ్, ఏంటిది మెమరబుల్ అని హారబుల్గా చేస్తున్నావు? హారబుల్ మెమరబుల్ చేయటం అంతా నీ చేతుల్లో ఉంది. ఈ ట్విస్ట్ ఏంటే? ఇప్పుడు నువ్వు కొన్ని విప్పాలి. ఇందాక నుంచి విప్పాల్సినవి నువ్వు అనుకునేవి కావు. మరేంటి? పజిల్ క్వశ్చన్స్. అంటే నేనేం చేయాలి? ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్ పేరు స్ట్రిప్ పజిల్. అంటే నా ప్రశ్నకు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావనుకో, నా ఒంటి పైనున్న ఒక్కొక్కటి తీసేస్తాను. నేను ఫుల్ బర్త్డే డ్రెస్ లోకి వచ్చాక ఇంట్రెస్టింగ్ ఉంది, మన రొమాన్స్ జరుగుద్ది. బాగుంది, ఈ రొమాంటిక్ గేమ్ లో మనమే విన్నాం. విల్ సీ. ఓకే, సాల్వ్ దిస్. ఫస్ట్ క్వశ్చన్ ఆస్క్. పిల్లికి ముందు ఒక పిల్లి, పిల్లికి వెనక ఒక పిల్లి, పిల్లికి ముందు రెండు పిల్లలు, పిల్లికి వెనక రెండు పిల్లలు, మొత్తం ఎన్ని పిల్లలు? 9 అంటా అనుకున్నావు కదా? నో, ఓన్లీ 3. కమ్ ఆన్, విప్పేయ్ విప్పేయ్. ఇచ్చేయ్ 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 ఇచ్చేయ్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. గోదావరిలో ఒక బోట్ ఉంది. ఆ బోట్ మీద ఒక గల్ల చీర ఆరేసింది. చీర అంచు వాటర్ లెవెల్ టచ్ చేసింది. ఒక్కో గడి ఒక్కో ఫీట్ లెంత్ ఉంది. బోట్ ఏమో వాటర్ లో ఉంది. ఓహో, వాటర్ లెవెల్ గంటకి ఒక్కో ఫీట్ పెరుగుతుంది. అబ్బా, ఇప్పుడు 6 అవర్స్ కి చీరలో ఎన్ని గళ్ళు మునుగుతాయి? ఇంట్రెస్టింగ్. చెప్పు. సరే, నెక్స్ట్ టైం విప్పుతున్నావు. ముందు పజిల్ విప్పబోయే. 0. ఎందుకంటే వాటర్ లెవెల్ పెరిగే కొద్దీ బోట్ కూడా పైకొస్తుందే మొద్దు. జీనియస్ కార్తిక్. Yes, I'm always genius. Come on, విప్పు విప్పు. పీస్ నెంబర్ 2. Only one more. Oh, baby. What is the third question, my dear Bujilu? మైటోకాండ్రియా అంటే ఏంటి? మైటోకాండ్రియా. Yes. తెలీదే. Oh, I thought I'll remove this, but bad luck. Sure, please. నీకు తెలుసా? నువ్వు చెప్పు. నాకు తెలీదు. విప్పు విప్పు విప్పు. నో నో, చీడింగ్ చీడింగ్. విప్పు విప్పు. Oh!
తయారుపోతుంది. ఏంటి అమ్మాయి గారు కేక పెట్టిస్తున్నారు? మర్చిపోయావా ఈరోజు కాన్సెప్ట్? ఇవాళ నేను ఏ మాయ చేసావేలో జెస్సి, అంటే సుమంత. మరి తమరు? అందరి వాడు అన్నయ్య. ఏంటి కార్తి బ్లేజర్ వేసుకున్నావు, ఏదో ఆఫీస్కి వెళ్తున్నట్టు? ఆఫీస్కే, బాస్ కాల్డ్. ఏదో డౌట్ అంట? లైట్ తీసుకో. డౌటే కదా, అని లైట్ తీసుకుంటే మా బాస్ నా పీక్కి వస్తాడు. అది కాదురా బంగారం బుజ్జుకోండా, తొందరగా వచ్చేస్తావు కదా. ఇదిగో బుంగమూతి పెట్టాను. అది కాదురా బుజ్జి, తొందరగా వచ్చేస్తావు కదా బంగారం. ప్లీజ్ బాయ్. ఇదిగో ఇంకా బుంగమూతి పెట్టాను. కార్తీక్ కార్తీక్ మళ్ళీ అంటే ఏ బాబాయ్, ఇదేంటి ఆఫీస్కి బ్రేక్ లేస్తుంది? ఇప్పుడు చూడు ఎలా ఉందో. చాలా టెంప్టింగ్గా ఉంది, ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే తిమ్మిరి వీళ్ళ తిన్నంత తిమ్మిరి తిమ్మిరిగా ఉంది బుజ్జి. నీకెలా ఉందిరా? కాదు టాబ్లెట్ వేసుకునే అంత పెయిన్గా ఉంది. అవునా, టాబ్లెట్ వేస్తా. వెళ్ళాలా? అర్థమైంది. అరగంటలో వస్తారా బుజ్జి? అలా వెళ్ళి ఇలా వస్తా. ఓకే. వీడు నా బామ్మర్ది యాదగిరి, సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడు వచ్చారా? మిడ్ నైట్ వచ్చాను బావా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని శ్రావణ్ ఇచ్చిన స్పేర్ కిస్తో లాక్ ఓపెన్ చేసి ఆ రూమ్లో పడుకున్నా. ఓన్లీ బాగా పడుకున్నావుగా విజయ్. నాకు చిన్న డౌటే, నువ్వేం యాపిల్లో ఉంటావు, ఆడేం బ్లాక్బెర్రీలో ఉంటాడు. మీ ఇంటికి వస్తే ఫ్రూట్ మార్కెట్ వచ్చినట్టు కానీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినట్టు ఉండదు. ఆడు నిజంగా నీకు అన్నయ్యనా? ఇంకేంట్రా? ఏముంది బావా, కాఫీ తీసుకొస్తాను. తీసుకురాపో. ఏంది బా? ఏమైందమ్మా? రాత్రంతా నిద్ర పట్ల ఏం చేయాలో తెలియక అదిగో పేకమేడ కట్టా. గాలి కూడా ఆడకపోతే అదిగో విండో ఓపెన్ చేసా. అమ్మా పేకమేడ నువ్వు కట్టావా? మరి గాలి వచ్చి కట్టిందా బా? దేవి వచ్చి కట్టింది, టెన్షన్ పడ్డారు బాబు. ఇంకేంట్రా సినిమా విషయాలు ఎంతవరకు వచ్చింది? బా పక్కనే షూటింగ్ జరుగుతుంది, వెళ్ళేసి వస్తా. ఒరే షూటింగ్కి వెళ్ళా బాబు, ఉన్నది ఒక బామ్మర్ది చచ్చిపోతా లేనిపోయింది. షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదు బావా, సినిమా షూటింగ్. ఏ నువ్వు అలాగే ఉంచురా, నిన్ను చూస్తుంటే నాకు గుణనాయక్ గుర్తొస్తున్నాడు రా. గుణనాయక? ఆయన ఎవరు బా? గుణశేఖర్ లో గుణ, వివి నాయక్ లో నాయక్. గుణనాయక్. నీ ఎంకరేజ్మెంట్ నాకు బాగా నచ్చింది బా, సూపర్ గా ఉంటాయి బా. వెళ్ళిపో, వెళ్ళొస్తాను శ్రావణి. వీడికి స్పేర్ కి ఎప్పుడు ఇచ్చావు బుజ్జి? మన ఇంటికి లగేజ్ షిఫ్ట్ చేయమని పంపించినప్పుడు. Thank you.
బాబుజీ టార్చ్ లైట్ ఎక్కడ ఉంది? బయట నుంచి వస్తున్న ఈ సౌండ్స్ వద్దు ప్లీజ్. నేను ఉన్నాక చాలా భయపడ్డాం. నిజం చెప్పాలంటే దయ్యాల సినిమాలు గుర్తొచ్చాయి. శ్రావణి 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 పడకు రాత్రి కుక్కలు పుట్టుకున్నాయి కదా, అవన్నీ కలిసి తిని చంపేసినట్టు. అయినా నువ్వు ఎందుకు ఇవన్నీ చూస్తావా? పద చెప్పిన పనులునే ఉన్నాను సార్. ఎట్టి పరిస్థితులు వేసేస్తాను సార్. ఓకే సార్. నీకు మంచి గిఫ్ట్ ఉంది. ఇప్పుడు నీకు ఒక మూడు ఛాన్స్లు ఇస్తాను. ఆ మూడు బెలూన్స్లో ఒక దాంట్లో రింగ్ ఉంది. మూడు ఛాన్స్లో రింగ్ దొరకలేదనుకో, రింగ్ బ్యాక్ టు షాప్. ఇప్పుడు వచ్చింది బర్త్డే కేక్.
ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మ్యాచ్ కిక్ ఇట్స్ ఎ గేమ్ షో. లెట్స్ గో. గుర్తు పెట్టుకోవడానికైనా ఏదో ఒక గుర్తు పెట్టుకుంటాడు కదా. ఐ డోంట్ నో. ఓ నో, బ్యాడ్ లక్. ట్రై యువర్ లక్. ఓ మై బేబీ, బ్యాడ్ లక్. అంటే ఏ గుర్తు లేని బెలూన్ లో రింగ్ ఉందన్నమాట. ట్రై బేబీ. భయపడ్డావా? ఏం కాదురా. చియర్స్. నీకేం కాదురా, నే ఉన్నాగా. మన ఇంట్లో ఎవరు ఈ టైంలో? ఇంట్లోకి దొంగొచ్చాడని నాకు అర్థమైంది. శ్రావణి కూడా మూడవట్లో ఉంది. వాడిని ఒక ఆట ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాను. చుట్టు పొగలు ఇవ్వలేరు, బయట వెళ్ళారు, లోపల వెళ్ళారు, మొత్తం మళ్ళీ బుజ్జి. మన ఇంటికి ఎవరిని వచ్చి ఉంటారంటావా? మొత్తం అన్ని లాక్ చేశాక ఎవరు వస్తారు? కరెక్టే, కానీ వంటగదిలో అన్ని కూడా కడకుండా అలా పడేసి ఉన్నాయేంటి? ఎవరైనా తినేసి పడేశారా ఏంటి? ఎవరు వచ్చారా? నేనే వచ్చింది, నాకనే ముందు ఎవరైనా వచ్చారా? ఎస్, ఇప్పుడు నన్ను ఎవ్వరు బొంగు కూడా గుర్తుపడలేరు. మొత్తం క్లీన్ చేసిన, డన్. అప్పుడు ఎవరు వస్తారు? నీకు డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడు, నేను చెప్తుంది అబద్ధమైతే. ఎవరో వచ్చి ఉంటారని నా డౌట్ వచ్చి. అవును, నీట్గానే ఉన్నది. అయితే ఎవరు రాలేదు చెప్పాగా, ఎవరు లేరని. మరి అయితే ఎవరు లేకపోతే, తినకపోతే? ఎవరు వచ్చి తినకపోతే స్టవ్ మీద బిర్యానీ, ఆ పక్కన ఉన్న అన్ని కూరలు కూడా అలాగే ఉంటాయి కదా. సరే, నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు, కాసేపు ఆగి తిందాం. మన బిర్యానీ ఎక్కడ పోద్ది, అక్కడే ఉంటుంది. ఎవరు వచ్చి తినిపోతారు అంటే ఇప్పుడు బిర్యానీ అనాలా? Mouth full of goals, pockets all swole, bad bitch jacking, riding 24s, swerving through lanes, ducking from the troll, city of the heat, but I could make it snow. ఇప్పుడు నేను ఎట్లా పట్టుకుంటారో చూస్తా. బంగారు బిర్యానీ రెడీ. ఆ వస్తున్నాడు. ఈ బిర్యానీ వేసుకుంటే దొంగతనం చేసుకుంటే బెటర్. బంగారు నువ్వు చాలా గ్రేట్. దొంగలకి కాదు కదా, నాకు కూడా తెలియకుండా డైమండ్స్ ఎక్కడ దాచావు? ఆ డైమండ్స్ అంటే ఇక్కడ ఏదో మొక్కలు దాచాను బుజ్జి. ఖచ్చితంగా అక్కడ దాచాను. మరి ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఏం లేదు, మొక్కలకు నీళ్ళు పోసావు అనుకో, ఆ డైమండ్స్ బయటకు వచ్చేస్తాయి. అవును బుజ్జి, బయట అంతా చెత్త చెత్తగా ఉంది, నువ్వేమో క్లీన్ చేశాను ఇల్లంతా అన్నావు. అవునా, చెత్త ఉందా? పంప తీసి ఇంట్లోకి దూరి, ఎవరన్నా తొక్కేశారా ఏంటి? ఏంటి గుసగుసలాడతారు? వాళ్ళు చెవిలో చెప్పుకుంటారు, నాకేంటి? నేను ఏదైనా ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్గా
నాకేస్తా, ఏం చేస్తారో చూస్తా. బాగుంది కదా బుజ్జి, బీరోల 5 లక్షలు పెట్టాను, అవి అలానే ఉంటాయంటావా? నువ్వు అయిపోయావు రే, నువ్వు అయిపోయావు. లేకపోతే ఇంట్లో దొంగలు వచ్చి నేను అందులో చూలే బీరువాల 5 లక్షలు లేవు. ఇప్పుడు నేను 5 లక్షలు ఎక్కడ నుంచి తేవాలి? ఇంటి కన్నాలేస్తా అనుకున్నావా? క్విట్ ప్రో చేస్తా అనుకున్నావా? క్విట్ ప్రో కాదురా, క్విట్ ప్రో కో. స్పెల్లింగ్ ఏదైతే మీనింగ్ ఒకటేగా. అయితే ఏందిరా, నాకు 2 డౌట్లు. ఏంది రా, ఇక్కడ చెప్పు. వస్తా. ఇవన్నీ కావాలని చెప్పిస్తారు కదా, పోల్లోమి వంట ఇల్లంతా క్లీన్ చేసినా, చెట్లకు నీళ్లు పోసినా, ఇక్కడ దొంగలు అంటే మర్యాద లేదా, గౌరవం లేదా? దొంగని టైటిల్ పెడితే సినిమా చూస్తారు, మన రత్నం దొంగ దొంగ అంటే సినిమా ఆడింది, ఆ మాత్రం గౌరవం లేదా? పైకి లేరా, చుప్పు తీసుకు కొడతానరా ఇడియట్. పట్టే బాస్. నువ్వు అసలు మహిళవేయా? సారీ భయ, మహిళ కాదు, స్టార్ మహిళ. భయ, రెండో విషయం చెప్తా, చెవి దగ్గర పెట్టు. ఏమన్నా తిట్టిందంటే నేను ఖచ్చితంగా కొడుతుంది అమ్మతోడు. చెప్పలేదా ఎందుకని? మంచిది, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే కంప్లైంట్ చేసి ఆ లెటర్ చెప్పేది. లాస్ట్ టైం ఒకటి ఇలాగే వస్తే వాడిని మర్డర్ చేసి బాయిలో వేసేసింది, నీ ఇష్టం మరి. అప్పుడు అంటే నేను అదృష్టం అవుతున్నా, సారీ బతికిపోయినా, తప్పైపోయింది. మీరు స్టార్ మహిళ, సుమర్ రాజుతో మాట్లాడి మీకు ప్రోగ్రామ్ పెట్టిస్తా. కార్తీ, అరే వాడేదో చిల్లర దొంగ, మన కోసం ఇన్ని చేశాడు, ఏముంది బేబీ, వదిలేవాడిని. ఇప్పుడేగా అయింది. అయితే నీకు ఎప్పుడు అదే గొడవ. నైట్ నాకు వాటర్ కంపల్సరీ, మర్చిపోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేనే పెట్టాలని రాజ్యాంగంలో రాసిందా? నువ్వే పెట్టుకోవచ్చుగా. నాకు నిద్ర డిస్టర్బ్ అయితే చిరాక్గా ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పాలి? నీ చిరాకు నీ దగ్గర పెట్టుకో. నేను నీ సర్వెంట్ అనుకున్నావా? ఏంటి ఎక్కువ వాగుతున్నావు? నీకు పొగరు ఎక్కువైతుంది, నువ్వు అందంగా ఉంటే నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా అనుకున్నావా? మాటలు తిన్నగా రానిరా ఇదే. నన్నే కొడతావే, యు నన్ను బిచ్ అంటావరా, యు బాస్టర్డ్. ఎక్కువ చేస్తున్నావు. ఏంటి సౌండ్ ఈ టైంలో? ఎందుకు రాలా ఉన్నావు?
తరికి దెబ్బలేంటి? నైట్ మరి అన్న కొట్టుకున్నావా? మనం కొట్టుకోవడమేంట్రా? ఏదన్నా పేడకలు వచ్చి ఉంటుంది. నిజమే అనుకుని ఇద్దరం కొట్టేసుకుని ఉంటాం. అంతే బంగారు, నథింగ్ టు వరీ. సిగరెట్ నేను తాగానా? సిగరెట్ తాగటమేంట్రా? నీకు ఇష్టం లేని పని నేనే కాదు, దగ్గరలో ఎవరు చేసినా ఒప్పుకోను. ఏమో అనుకున్నా కానీ వాస్తు బాగానే వర్కౌట్ అయింది కదా. కానీ చిన్న బ్యాడ్ డ్రీమ్, బట్ ఐమ్ హ్యాపీ. మనకేం కాలేదుగా. ఈరోజు షెడ్యూల్ ఏంట్రా? టుడే సాటర్డే, సో లేజీ డే, నో కుకింగ్. గుడ్ మెమరీ. Pizza? Yeah. Thank you. Mmm, tasty. Sorry. It's okay. Cook. Sir, good morning. Hi Karthik. ఎంత వరకు వచ్చింది? అయిపో వచ్చింది సార్. మనం అనుకున్న టైంకి వర్క్ అయిపోతుంది కదా? అవును సార్. నిన్ను నమ్ముకొని గుడ్డిగా దిగిపోయా. కాదంటే ఇద్దరికీ రిస్కే. నో సార్, అబ్సల్యూట్లీ అయిపోద్ది. నమ్మండి సార్, ఖచ్చితంగా అవుద్ది. 100% కదా? 200% అవుతుంది సార్. ఆల్రెడీ ఫైనల్ డేట్ కూడా ఇచ్చేశారు. 1 వీక్ మాత్రమే ఉంది. ఆ డేట్ దాటితే నీ కెరీర్ రూయిన్ అయిపోతుంది. సో బీ ఫాస్ట్. ఓకే సార్. నన్ను కొట్టి సైలెంట్ గా పడుకుంటే వదిలేస్తాను అనుకున్నావా? రే, నాకు నీ మీద పీకల దాకా పగుంది. నాకు మాత్రం లేదనుకుంటున్నావా? పీకల దాకాదే, నెత్తి మీద వెంట్రుకల దాకా ఉంది. ఎందుకే దొంగ ప్రేమ నటిస్తావు? ఉండవే నీకు లెసన్ చెప్తాను. నీకోసం అవసరం అవుతుందని దీన్ని దాచిపెట్టా. ఎవడటం వస్తాడు? Oh!
నమస్కారం సార్. నా పేరు చెప్పొద్దు. మీ పేరు కార్తీక్, మీ భార్య పేరు శ్రావణి. ఓ మై గాడ్, మీకెలా తెలుసండి? ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి. తిరుమల వా గిట్లో చీతమ్మ చెట్టు. సార్, నేను పాతకాలపు మాంత్రికుణ్ణి కాదు, నేను మోడర్న్ మాంత్రికుణ్ణి. దిస్ ఈజ్ స్పిరిట్ బోర్డ్, ఆహుజా బోర్డ్. ఈ అంకెలతో లింకులేసి ఈ గంట కొట్టి అలా దయ్యాలని పిలుస్తా, ఇలా పాకెట్లో వేసుకుంటా, మీకు గుడ్ లైఫ్ ప్రసాదిస్తా. ఆజా, అంకెలతో లింకులేసా, వెళ్ళు పుట్టా. జానీ ఆజా, జానీ ఆజా. कार्तिक जी तू आजा, श्रावणी जी तू भी आजा. कार्तिक जी ఇంట్లో మీకు ఏమ వినపడుతుంది? ఏదో సౌండ్ వస్తుంది సార్. ఏ సౌండ్ లవి? మస్ట్ బి ఈగలు, దోమలు. అవే ఉన్నాయి మీ ఇంట్లో, దయ్యాలు లేవు? లేదు సార్, అవి భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి. ఏదో ఉంది సార్, దయ్యాలో కదా మాకు తెలియదు, ఏదో ఉంది సార్. కానీ కానీ ఏంటి సార్ అది? పౌడర్, పాండ్స్ పౌడర్ అండి. మాంత్రికుడి దగ్గర పౌడర్స్ పౌడర్ ఉంటుందండి, లిప్స్టిక్లు ఉంటాయండి. ఎనిమీ పౌడర్ హిమాలయాల్లో గురువు గారు ఇచ్చారు, తెచ్చారు. దీన్ని ఇంట్లో గాల్లో అలా చల్లి జానీ జానీ అని పిలిస్తే దెయ్యాలుంటే అలా ఫామ్ అయిపోతాయి పౌడర్లో. అంత పవర్ఫుల్ ఇది. I love you. Jani, again I love you. Prem chut, aaya nahi. So, ek raja ugutuna ho, bhugam ochinda. Aina itta ugutundi raja. Yentidi? Sir, sir, akkad chudandi sir. డబ్బులు కాచిపడి వచ్చాను సార్. వచ్చేసి కాపాడరా దుర్మార్గుడు, కాపాడాలా? అవునరా, అంతే కదా. జాని ఒక నిమిషం. అజా జాని, అజా జాని, అజా జాని. ఏదో చేయరా, కాపాడతాను, కాపాడతానంతే, కాపాడతాను. బీట్ బీట్ గవా జాని, చక్కెలమే బాస్, బిడ్లమే సంబార్ జాని. జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని. దుర్మార్గుడా, నిన్ను చంపుతా, ఎవరో కాపాడలేరు.
నన్ను చంపే ముందే నిన్ను చంపేస్తా. ఈ ఆగస్ట్ 15th కి మళ్ళీ మూడోసారి నిన్ను చంపేస్తా. కార్తీక్, నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది రాబుజీ. ఎలాగైనా అర్జెంట్గా మనం ఇక్కడి నుంచి బయటపడాలా? ఈ హౌస్ వద్దు, ఏం వద్దు, మనం వెళ్ళిపోదాం కార్తీక్. డోర్ ఎందుకు వేస్తున్నావు? వెళ్దాం పద కార్తీక్. ఏంటి, తప్పించుకుపోదామని చూస్తున్నావా కార్తీక్? ఏమైంది నీకు? ఈ టైంలో జోకులు ఏంటి? ఈతో నాకు జోకులు ఏంటి? బుజీ, ఎందుకు భయపడుతున్నావు? రా వెళ్దాం. భయపడతావు ఏంటి? రా రా, వెళ్తాం. నువ్వే కదా డోర్ వేసావు. బుజీ బంగారు, మనం ఇక్కడ వెళ్ళలేమా కార్తీక్? ఆల్మోస్ట్ అంతే. దెయ్యాలు మనలో దూరి మనల్ని బయటకు వెళ్ళనివ్వలేదు. ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఇవ్వకపోతే మనం రోడ్డు మీదకి వస్తాం రా శ్రావణి. బ్లాక్ మార్క్ వస్తే కెరీర్ కొలాప్స్ అవుతురా. ఎలాగోలా వెళ్ళాలి. ఎలా? చరణ్ మామకు ఫోన్ చేస్తే? కాదు, ముందు పోలీసులకి కంప్లైంట్ చేస్తే మనం సేఫ్ అవుతాం. హలో, పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ ఎవరు సార్? ఇక్కడ మా ఇంట్లో. మా ఇంటికి వచ్చి పెడిక్యూర్ చేస్తానన్నావు, రాలేదేంటి? పెడిక్యూర్ ఏంటి? పెడిక్యూర్ కూడా తెలియకుండా బ్యూటీ పార్లర్ పెట్టావా? ఏయ్, ఇది బ్యూటీ పార్లర్ కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడే ఫోన్ పెడే. ఎక్కడికి రా వెళ్ళేది? అమ్మా, వచ్చేసిందా? ఎక్కడికి వెళ్ళేది? మళ్ళీ ఈసారి తప్పించుకోవాలని చూసావు? మొత్తం మంట పెట్టుకుంటా. మనం తప్పు చేస్తున్నామరా శ్రావణి? వాళ్ళ గురించి తెలుసుకోకుండా తప్పించుకోవాలనుకోవడం చీకట్లో రాయవేయడం లాంటిది. వాళ్ళ గురించి తెలుసుకుంటే మంచిది. కానీ మనం బయటకు వెళ్ళలేం కదా. వాళ్ళ గురించి ఏ క్లూస్ తెలియవు, ఎలా తెలుసుకుంటాం? వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని బట్టి. ఆగస్ట్ 15th అనేది వాళ్ళకి ఇంపార్టెంటే. ఆ రోజు వాళ్ళిద్దరూ కానీ వాళ్ళల్లో ఒకళ్ళు కానీ చనిపోయి ఉంటారు. ఆగస్ట్ 15th ఏదో క్లో ఉంది, అది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఇక్కడే స్ట్రగుల్ అవుతున్నాం కదా, ఎలా? గూగుల్ అది ఉంటే నో స్ట్రగుల్. మనం ఎక్కడున్నా ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే.
August 15th, 2009. అవి నాలోకి వచ్చి నన్ను డైవర్ట్ చేయొచ్చు. నువ్వు బైక్ వెళ్ళు, వాటిని డైవర్ట్ చేయి. కేర్ఫుల్, డౌట్ వస్తే డేంజర్. పో. ఈ పేర్లతో ఫేస్బుక్ లో ట్రై చేద్దాము. ప్రతి వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏమైనా విషయం తెలుసుకోవచ్చేమో. అలా ఫేస్బుక్ ద్వారా ప్రభాకర్ కామన్ ఫ్రెండ్స్ కోసం ట్రై చేశాం. మాతో చాట్ చేయడానికి తేజ అనే వ్యక్తి వచ్చాడు. అతను ప్రభాకర్ సెనోరిట క్లోజ్ ఫ్రెండ్ అని అప్పుడే మాకు అర్థమైంది. తేజతో కొంతసేపు చాట్ చేశాక వాళ్ళ గురించి తనకు బాగా తెలుసని మాకు అర్థమైంది. ఈలోగా తనే స్కైప్లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు. సరే, నేను స్కైప్ ఆన్ చేశాను. హాయ్. హాయ్. మీ పేరు తేజ కదా? అవును, నా పేరు తేజానే. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, మీ ఫ్రెండ్ ప్రభాకర్ సినరట గురించి చెప్తారా? వాళ్ళ గురించా? సరే. శ్రావణి, నువ్వు అక్కడికి వెళ్ళి మేనేజ్ చేయి. మళ్ళీ అవి ఇక్కడికి రావచ్చు. పో. తెయ్యాలు రాకుండా బాగానే మేనేజ్ చేసావు. అంతా విన్నావుగా, వాళ్ళ వీక్నెస్లు ఏమైనా దొరికాయా? దొరికాయి, కానీ వాళ్ళ కథలో కాదు. మరెక్కడా? నువ్వు చేసిన ట్రిక్ వల్ల. నువ్వు పిల్లలు పెట్టి మనం అనుకునేలా వాళ్ళని బ్లఫ్ చేసి బ్లాంకెట్ కప్పావు కదా, అదే దెయ్యాల వీక్నెస్. ఆ పిల్లోస్ మనమే అనుకుని ఎంతసేపు ల్యాప్టాప్ దగ్గర ఉన్నా మన దగ్గర రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ పిల్లోస్ మనమే అనుకుని భ్రమలో ఉన్నాయి కాబట్టి. లుక్, ఇప్పుడు మనం జంప్ అయ్యే టైం వచ్చింది. వెళ్ళిపోదాం. పద 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 పద, తొందరగా పద. Yeah.
అంటే బాబు పూజే తినా. మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ ప్రెసెంట్ చేయలేవా? ప్రాజెక్ట్ కన్నా ముందు మన ప్రాణాలు ముఖ్యం. వాటి దెబ్బల నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. ఎలా? వాడికి ఫేషియల్ అంటే ఎలర్జీ. యా, దానికి నగలంటే ఎలర్జీ. వాటి ఎలర్జీని మనం తీసుకుంటే మంజోల్ రావు. రావి రాలేదు రావు కూడా. ఎస్ ఎస్ అవి మంజులు రాలేదు. రావు కానీ తిందాం పద, ప్రశాంతంగా తిని పడుకొని ఎన్ని రోజులు అయిందో. అవును రాబు పద. తప్పించుకున్నాననుకోకే, చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. కార్తీక్, ఒక ఐడియా. మనం ఇప్పుడు పారిపోవచ్చు కదా. నాకు నువ్వెంత అసహ్యమో, నాకు నగలంటే ఇష్టం. కాఫీదా బేబీ? కాఫీ తీసురారా, ఊపుకుంటూ వచ్చావండి. జోకులే మాకు వేణు పద్దాకలా. జోకులేట్రా,
ప్రభాకర్ గారు సార్ గురుగారు మీ ఆవిడ వచ్చేసింది సార్ చంపేస్తుందండి అక్కడ బయటకు వెళ్తే అదిగో వచ్చేసింది సార్ ఎరగొట్టేస్తుందండి రండి సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్ నేను ఎక్కడ పోయాడు అయినా మనమే ప్రభాకర్ ఇప్పుడు ఏమవుద్దంట చూద్దాం దీని సంగతి ఏంటో ఏంటి ఏంటి మీదకి వస్తుంది ఏం చేస్తావు చూస్తా స్టఫ్ ఎక్కడుందో నాయన స్టఫ్ ఆ స్విమ్మింగ్ పూల్ కాడ పెట్టుంటా ఏమండి మేడం గారు నేను ప్రభాకర్ కాదండి ఆయన ఎక్కడికో వెళ్ళినట్టున్నారు ప్లీజ్ వదిలేయండి బాగా పెయిన్గా ఉందండి వైఫ్ అంటే ఎలా కనిపిస్తుంది మాడు బానే కనిపిస్తుంది మ్యారేజ్ చేసుకొని చీట్ చేస్తావరా సాయం చేస్తే నన్ను అంటారండి నిన్ను వదలను హాయ్ చరణ్ మామా ఏం చరణ్ వచ్చావు వర్షం వస్తే బురద వస్తుంది కష్టం వస్తే చరణ్ వాలిపోతాడు నేను పిలవకుండా వాలిపోయాయండి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా నేను ఎక్కడ చేసి చెప్పాను మరి నేను చేశానా దయ్యాలు భూతాలు ఒంట్లో దూరి హింస పెడతానని చెప్తున్నావు ఎక్కడరా దయ్యాలు మనతో పెట్టుకోవద్దని చెప్పు అని ఊది చంపేస్తా ఫుట్బాల్ ఆడతా కూర్చో అన్నయ్య గారు ఇంత రాత్రి రిస్క్ తీసుకుని మరీ వచ్చారు రిస్క్ ఏముందమ్మా నాకు రసగుల్లా లాంటిది చప్పరించి మింగేస్తా ఎంత అభిమానం అన్నయ్య గారు అలా చెప్పగానే ఇలా వచ్చేసారు మా మామ అంతేరా ఏ మాట కామాట మామ నువ్వు రాగానే ఇల్లంతా వెలుగొచ్చినట్టుంది మామ తమసో మా జ్యోతిర్గమయ్య ఏంటరా వెలుగివ్వటం అలవాటైపోయింది అదేంటి మామ దెయ్యం అంటే భయం లేదన్నా దెయ్యం అంటే భయం లేదన్నాను కానీ చీకటంటే భయం లేదన్నారా నువ్వు ఎప్పుడేమంటావు అర్థం కాదు మామ ఉండి అన్నయ్య గారు క్యాండిల్స్ తెస్తా అంటే దెయ్యాలు ఏమన్నాను కానీ భయం లేదని చెప్పానా చుక్కలు చుక్కలు పడుతున్నాయి కరెంట్ వస్తుందా ఇలాగే కంటిన్యూ అవుద్దా ఉండండి కాఫీ తీసుకొస్తాను అలాగే
అరే నాకేదో భయంగా ఉంది. మాకు రోజు ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. రోజు ఇదే టైం కరెంట్ పోతుందా? మళ్ళీ వస్తుందిలే బాయ్, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. ఈ చీకటి ఏంటో ఏంటో, ఇంకేంటి అబ్బాయి, ఏంటి మెరుపు వార్తలు? మెరుపు వార్తలు ఏంటి మామా? అదేనే నీకు చెప్పలేక చేస్తున్నాను. ఫ్లాష్ ఫ్లాష్. ఓ ఫ్లాష్ న్యూసా? అమ్మా ఫ్లాష్ న్యూస్ అంటే గుర్తొచ్చింది, లోపల ల్యాప్టాప్ లో మంచి సినిమాలు ఉన్నాయి, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తాను. లోపల మంచి కామెడీ సినిమాలు చూద్దాం అంటే నువ్వే టెన్షన్ పెడతా, కరెంట్ పోయి వస్తాంటే నేను ఇక్కడ. ప్రామిస్ ప్రామిస్. ఒట్టు నీ మీద ఒట్టు. సరే వచ్చేస్తాను, మంచి సినిమాలు తీసుకొని వస్తా. ఏమైంది మామా? ఏమైంది ఏమైంది అంటరా? ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవే. ఎన్నిసార్లు పిలిచావు? 3 సార్లు పిలిచావు. 300 సార్లు పిలిచాను రా, వినపడలేదా? 3 సార్లు దానికి కంగారు చేస్తా. 3 సార్లు ఏంట్రా? 300 సార్లు పిలిచాను, అయినా 1 సార్లు పిలిచినప్పుడే రావాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఇప్పుడేం కొమ్మలు మునిగి కాఫీ తాగండి, వేడి వేడిగా ఉంది. థాంక్స్ అమ్మా. ఏంటనే గారు టెన్షన్ గా ఉన్నారు? టెన్షన్ లేదమ్మా, టెన్షన్ నా బాగుందా? మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా. అవును 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 అవును, అదే టెన్షన్. బిస్కెట్స్ తీసుకొస్తా? ఓహో బిస్కెట్ మర్చిపోయావు అమ్మా. ఏమైంది మావా? 2 నిమిషాలు ఉండలేవా సినిమా పెడుతున్నాగా? ఏమైంది అంటావేంటయ్యా? నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది సంచాలు పడుతున్నాయి. ఏంటి ఏంటి గోళ, క్యాండిల్స్ అటు ఇటు కదులుతున్నాయి అంటావా? అదే క్యాండిల్స్ కదులుతున్నాయి, నువ్వు కూడా చూసావా? నో నేను చూడలేదు. మరి ఎక్కడ చూస్తున్నావయ్యా ఆ క్యాండిల్స్? అదేంటి అయిపోయినాయి, పెట్టే ఒకటి మూసిపారా, తర్వాత చూసుకోవచ్చు. క్యాండిల్స్ కదులుతున్నాయి. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏదైనా చిన్న స్టోరీ చెప్పనా? చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక అడవిలో ఒక ఏనుగు ఓ చీమ ప్రేమించుకున్నాయి. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయా? ప్రేమించుకున్నాయిరా, ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి. సరే, ఏనుగు చీమ ప్రేమించుకున్నాయి. ప్రేమించుకొని ప్రేమించుకొని ప్రేమించుకున్న తర్వాత ఏనుగు చీమ దగ్గరికి వెళ్ళి, చీమ చీమ పెళ్లి చేసుకుందామా? అప్పుడు చీమ, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాము అంది. అనగానే ఏనుగు అలాగే అని చెప్పి దాని బంధువులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏనుగు బంధువులందరూ కూర్చొని, మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడా అంది. నాకు నచ్చలేదు, పెళ్లి కొడుక్కి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్నాయి చీమ. అనగానే అప్పుడు ఏనుగు అలా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అలాగే కిందకు వచ్చేసింది. అదిగో పైకి, మళ్ళీ పైకి పోతుంది, పైకి పోతుంది, పైకి పోతుంది. అమ్మ అరే ఏంటి, ఏం పైకి వెళ్ళటం అంటే కిందికి రావటం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏనుగు పైకి వెళ్తుందని చెప్పానా? కాదు, అదిగో అదిగో పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. క్యాండిల్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. ఎవడైనా ఏంటి అది పైకి వెళ్తుంది నీకు కనపడలేదా? ఏనుగు కాదురా, క్యాండిల్ పైకి వెళ్తుంది నీకు కనపడలేదా? నువ్వు కథ ఏనుగు పైకి వెళ్తుందని చెప్పావు. అరే కార్తీక్ ఒట్టేసి చెప్పరా, క్యాండిల్ పైకి వెళ్ళటం కిందకి రావటం నీకు నిజంగా కనపడలేదా? కథ చెప్తున్నాను, ఎటు చూడొద్దు, నన్నే చూడు, నా మొహమే చూడు, నువ్వే చెప్పావు. అన్నాను అనుకో, నా ఫేస్ చూడాలా? అటుకోడు చూడొచ్చుగా. ఇదిగో మా, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు, మంచి సినిమా చూపిస్తాను, ఆ ల్యాప్టాప్ ఇచ్చేయి. ఇవ్వు మంచి కామెడీ సినిమా చూపిస్తా, తీసుకోండి. చూడమ్మా, ఒక్కన్ను క్యాండిల్ మీద పెట్టు, ఒక్కన్ను పుస్తకం మీద పెట్టు, 3 కళ్ళు పనిచేస్తుండాలి. నువ్వు కొట్టావా? నేను ఎందుకు కొడతాను మామా? నువ్వు కొట్టావా? నేను కొట్టలేదు. అరే మీరు కష్టాల్లో ఉన్నారు కదా, ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను.
మీరు ఇలా కొట్టడం ఏం బాగలేదు. మీ హద్దుల్లో మీరున్నట్టు చెప్తున్నా. లేకపోతే ఏం పీకుతావురా. అంటే మీకు తెలీదా మీ దెయ్యాలు కాదా? దెయ్యాలు ఉండకూడదా? దెయ్యాలు ఎందుకు లేవు? దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు లేవనేవాడిని చెప్పు తీసి కొట్టాలి, వాడి సమాధి కట్టాలి, వాడిని దెయ్యాల చేత తినిపించాలి. దెయ్యాలకు పాటు పెట్టండి. జయ హో దెయ్యం, జయ జయ హో దెయ్యం. హలో డార్లింగ్, వచ్చేస్తాగా? త్వరగానే వచ్చేస్తా. నువ్వు అలా ఫోన్ పెట్టు, ఇలా వాలిపోతా. యు నాటి. నాకు తీరిగి లేదు, దీనికి ఓపిక లేదు. ఇంకెన్ని రోజులు భరించాలో. వచ్చేస్తానగానే పెట్టేసింది. మాస్టర్, ఈ కొత్త రాష్ట్రాలు ఏమో కానీ జనాభా లెక్కలు మళ్ళీ మొదలుకు వచ్చాయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య. మీ పేరు? ప్రభాకర్. పిల్లి కళ్ళ ప్రభాకర్. చేశా. మీ ఆవిడ పేరు? సెనోరిటా. నమస్కారం సెనోరిటా గారు. హలో. సెనోరిటా కాదు, నా పేరు శ్రావణి. ఏం సార్? ఎంజాయ్ ప్రభాకర్ గారు. మా వారి పేరు కార్తిక్. స్మాల్ కన్ఫ్యూజన్. ఈయన మీ వారే కదా? యా, ఆయనే మా వారు. మరేంటి, కొన్ని మంచిని ఇప్పిస్తారా? కమ్. ఓ, చాలా మంచి ఫ్యామిలీలా ఉన్నారు. హలో, తొందర ఏంటి? తొందర దాన్ని తొందర అనరు, తొత్తర అంటారు. అర్జెంట్గా ఏ టీవీ? అప్పుడే ఎలా వచ్చారు సార్ ఇక్కడికి? ఇప్పుడు అది అవసరమా? సరే, మీ ఆవిడ సెనోరిటా అన్నారు, ఆవిడేం కాదంటుంది. నీకు ఇప్పుడు సెనోరిటా కావాలా? అంటే సెనోరిటా, సెనోరిటా, ఇదిగో దానే సెనోరిటా. శ్రావణిని చూసి సెనోరిటా అన్నారు. నేనే సెనోరిటా. ఆయన కార్తిక్ కదా? కాదు, ప్రభాకర్. అంత కన్ఫ్యూజన్ గా ఉంది, మళ్ళీ ఫ్రెష్ గా చెప్పండి, రాసుకుంటా. రిఫ్రెష్మెంట్ కోసం కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా. వద్దు. ఏది కాఫీయో ఏది టీయో అర్థమై చావట్లే. మీరేది తాగితే అది ఇప్పించండి బాబాయ్. మంచినీళ్ళు అడిగిన పాపానికి శంప దెబ్బలు. ఎర్రగా ఉందా అని చూసారు కొట్ట. పిల్లి రక్తం ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లి రక్తం ఆరోగ్యానికి బ్రహ్మాండం. అమ్మో, వద్దులే, థ్యాంక్స్. ఏంటి ఏంటి, నేను రాను, కొంపకి రాను, అసలు రానే రాను. ఎలా ఒకలా బతుకుతా? ఈ టైంలో వెలుగొట్టాడు ఈడెవడు. ఒరే యాదగిరి, నువ్వంట్రా, నువ్వు ఇక్కడే ఉంటావు ఇవాళ? ఉంటాను బావా. నేను ఎక్కడికి పోతాను? ఈ రోజు మాతోనే ఉంటావు రాత్రి? నేను నీతోనే ఉంటాను బా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా. ఉంటాను బావా. సరే, రాత్రికి నువ్వు ఇక్కడే పడుకు. నేను ఇక్కడే పడుకుంటాను బావా. ఆ బ్యాగ్ ఏంటి? రేపు మార్నింగ్ పక్కనే ఫామ్ హౌస్ లో షూటింగు. మా హీరోయిన్ కి విగ్గు డ్రెస్ కావాలంటే తీసుకొని వచ్చా. హీరోయిన్ విగ్గు డ్రెస్? ఈ సౌండ్ సౌండ్ అది ఎంతలే, నేను వెళ్తేగానే సెట్ అవ్వదు కానీ. సరే సరే, చూడు మరి. నువ్వు ఇక్కడే పడుకుంటున్నావు కదా? నేను ఇక్కడే ఉంటాను బా. ఓకేరా, ఇక్కడే పడుకుంటా, ఈ సోఫాలోనే పడుకుంటా. చాలా అబ్బా, ఈ టైంలో ఫోన్ ఎవరు అబ్బా? అలా ఎరా? అబ్బా, చెప్పకుండా వెళ్ళిపోయా ఉంటరా? చెప్పుకోలేని పరిస్థితి బా. సరే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు బా. అది హలో హలో హలో
5 PM లైవ్ షోకు స్వాగతం. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. Hey, Senorita! Jump in August 15th! Ninnu champuta! Yavaru kapadaleru! Hey, Prabhakar! Ee August 15th ki malli moodo sari ninnu champestha! You are dead! You are dead! You are dead! రావణి పిలుస్తుంటే పలకవేంటే? ఆగస్ట్ 15th ఇవాళే నువ్వు నేను ఎవరో ఒకరు చావాల్సింది. నీకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని నేను నిన్ను చంపడమా? ఐ కెన్ నెవర్ ఇమాజిన్ దిస్. దీనికి సొల్యూషన్ ఆ చావే. నేను చేస్తే అవి నిన్నేం చేయలేవు. నువ్వు సేఫ్గా ఉంటా. నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను? చేస్తే ఇద్దరం కలిసి చేద్దాం, ఉంటే ఇద్దరం కలిసి బతుకుదాం. అర్థమైందా? నాకు నీతో బతకాలంటే లైఫ్ లాంగ్ కార్తిక్, ఐ వుడ్ లివ్ విత్ యు ఫారెవర్. Yeah!
చెప్పాను కదా ఆగస్టు 15 నిన్ను చంపేస్తానని. ఆంటీ మా ఆర్ఫనేజ్ కి డొనేషన్ ఇస్తారా? మీరిస్తే మాకు ఫుడ్ పెడతారు, బట్టలు ఇస్తారు, చదువు కూడా చెప్తారు. ఎంతో కొంత ఇవ్వండి అంకుల్. ప్లీజ్ అంకుల్, హెల్ప్ మీ అంకుల్ ప్లీజ్. ప్రభాకర్, డూ సంథింగ్ ప్లీజ్. మై బేబీ, ఐ వాంట్ టు హగ్ మై బేబీ. అంకుల్ ఆంటీ ప్లీజ్ ప్రభాకర్, ప్లీజ్ డూ సంథింగ్, ప్లీజ్ ప్లీజ్ ప్రభాకర్, ప్లీజ్ డూ సంథింగ్. నీకు డొనేషన్ కావాలి కదా, నీకు చాలా డబ్బులు ఇస్తాను. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? నేను నీకు పౌడర్ ఇస్తాను, అది మొత్తం అటువైపు విసిరేస్తావా? అలాగే. ఒక్క నిమిషం. అటువైపు చల్లుతావా? మొత్తం అటు విసిరే. అంకుల్ అంకుల్ లేవండి అంకుల్ లేవండి అంకుల్ అంకుల్ బాబా. ఆంటీ ప్రభాకర్ సెనోరిటా, ఏంటయ్యా ఇదంతా? అయినా మీకెందుకయ్యా పిల్లలు? చచ్చిపోయి కూడా కొట్టుకుంటూ పగ తీర్చుకుంటూ పైశాచికానందం పొందుతున్నారు. చచ్చే ముందు ఒక్క క్షణం ఈ బిడ్డ గురించి ఆలోచించారయ్యా? ఏం పాప చేసిందా ఇది? జరిగిందేదో జరిగిపోయింది. మీకో మాట ఇస్తున్నా, ఇన్నాళ్ళు మేమిద్దరం, ఇప్పటి నుంచి మేము ముగ్గురం ఈ బిడ్డని మా కన్న బిడ్డలా చూసుకుంటాం. ఇంక కోపతాపాలు పగా ప్రతీకారం ఆపండి, హాయిగా వెళ్ళిపోండి.